హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఎంప్లాయీస్ అయితే కనుక మీకు ఎవ్రీ మంత్ కూడా ఈఎస్ఐ అనేది కట్ అవుతుంది అన్నమాట. ఈఎస్ఐ అంటే హెల్త్ ఇన్సూరెన్స్, మీకు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అయితే కట్ అవుతుంది కదా. అయితే ఏ మంత్ ఎంత కట్ అయింది అనేది వివరంగా ఒకే చోట అయితే చూసుకోవచ్చు అనమాట. ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్ని ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఈఎస్ఐసి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి, లింక్ పైన. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా కిందికి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషరీ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంప్లాయర్ లాగిన్, అలాగే పక్కన ఇన్సూర్డ్ పర్సన్ బెనిఫిషరీ, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు ఇన్సూర్డ్ పర్సన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకే చేయండి. ఇప్పుడు మనకి రీడైరెక్ట్ అయ్యి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, లాగిన్ పేజ్ అనేది. ఓకేనా? లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకు వచ్చేసి డిఫాల్ట్గా హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట. మీరు లాంగ్వేజ్ అయితే నచ్చిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ పెడుతున్నాను, ఇంగ్లీషు తెలుగు అన్నీ ఉంటాయి. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. మీరు రిజిస్టర్ అయితేనే మీరు లాగిన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇందులో సైన్అప్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి సైన్అప్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ టైం ఇందులో విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఇక్కడ సైన్అప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ నెంబర్ అంటే మీకు కంపెనీలో ఇన్సూరెన్స్ ఇస్తారు కదా కార్డు, అదే ఒక ఫామ్ మాదిరి ఉంటుంది కదా, దానిపైన మీ నేము కింద ఇన్సూరెన్స్ నెంబర్ ఉంటాయన్నమాట. అక్కడ ఇన్సూరెన్స్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే దానికి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్, ఏఎస్ఐకి ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో మొబైల్ నెంబర్ని అలాగే కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్అప్ చేసినట్లయితే మీ ఇప్పుడు లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఏఎస్ఐకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ యూజర్ ఐడి అడుగుతారు. యూజర్ ఐడి ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే ఇన్సూరెన్స్ నెంబర్ ఏదైతే చెప్పానో ఆ ఇన్సూరెన్స్ నెంబర్ని యూజర్ ఐడిగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేశాక లాగిన్ చేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇలా పాపప్లా ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినట్లయితే చూడండి మనకి ఇక్కడ బేసిక్ మన ఇన్సూర్డ్ పర్సన్ డీటెయిల్స్, ఓకే, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ నార్మల్గా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్సూర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎవరికి సంబంధించిన ఈఎస్ఐ అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. ఓకేనా? ఈఎస్ఐ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేము, అలాగే డిస్పెన్సరీ నేము, మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇన్సూరెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి మనం ఏంటి కంట్రిబ్యూషన్, ఓకేనా, ఏ కంట్రిబ్యూషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఏ మంత్ ఎంత ఎంత కట్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఇన్సూర్డ్ పర్సన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. బాక్స్లో మనకు వచ్చేసి ఇన్సూర్డ్ పర్సన్ డీటెయిల్స్, ఎంటైటిల్మెంట్ బెనిఫిట్స్, అలాగే కింద వచ్చేసి కంట్రిబ్యూషన్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. థర్డ్ లింక్, థర్డ్ ఇది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చుగా, మీరు ఇక్కడ చూడొచ్చు వేజ్ పీరియడ్, ఓకే, ఏ ఇయరు, మంత్ ఇయరు, అండ్ అలాగే పక్కన టోటల్ మంత్లీ వేజెస్, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ పేడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఎన్ని రోజులకి ఈఎస్ఐ కట్ అయింది అనేది. మీరు లీవ్స్ పెడుతుంటారు చూడండి, లీవ్స్ పెడితే కనుక మీకు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ నాకు ఇక్కడ వచ్చేసి 30, ఒక దగ్గర 25, ఇంకో దగ్గర 30, ఇంకో దగ్గర 31 డేస్, అలాగా ఆ విధంగా ఎన్ని రోజులకి మనకి పే చేశారనేది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ చివరిలో ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 123, 98, 135, 129. ఓకే, ఈ విధంగా అయితే ఇది 2024కి సంబంధించి, ఓకే, 2024కి సంబంధించి. దాని ప్రీవియస్ ఇయర్ చూడాలనుకుంటే కనుక, ఓకే, ఇది 4 మంత్స్ కదా మనకు క్లియర్గా చూపిస్తుంది, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, ఇంకా ఆగస్ట్ మంత్ అయితే ఇంకా డెబిట్ కాలేదు, కట్ కాలేదు. ఓకేనా? అయితే దీని ఇది 2024 ఇయర్ కదా, 2023కి సంబంధించి చూడాలనుకుంటే కనుక ఇక్కడ ఈ ఇయర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే 2023 అని చెప్పేసి చూపిస్తుంటుంది. దీనిపైన ఇలా క్లిక్ చేసినట్లయితే, క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ చూద్దాం. ఓకే, చూడొచ్చు దాని ప్రీవియస్, ఓకే, 2023కి సంబంధించి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, 2023 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చూడొచ్చు. ఓకేనా? అలాగే కింది టోటల్గా ఎంత కట్ అయింది అనేది కూడా కింది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా? టోటలీ మంత్లీ వేజెస్, ఓకేనా, ఈ విధంగా. ఓకేనా? అదన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఒకే చోట మీరైతే చెక్ చేసుకోవచ్చు ఏ మంత్ ఎంతెంత కట్ అయింది, అలాగే ప్రీవియస్ ఇయర్స్ ఎప్పటి నుంచి కట్ అవుతుంది అనేది కూడా మీకు మొత్తం ఇక్కడ హిస్టారికల్గా మొత్తం డేటా అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదన్నమాట.
ఎవరైనా ఇందులో సైన్ అప్ కాకపోతే కనుక ముందు చెప్పిన మాదిరిగా సైన్ అప్ అయ్యి మీరైతే ఉంచుకోండి. ఎప్పుడైనా మీరు నచ్చినప్పుడు మీరు యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి ఎప్పుడైనా ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా? అదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీరు పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.